వైసీపీని ఓడించడం కాదు, పవన్ అసలు టార్గెట్ ఇదే. రాబోయే ఎన్నికలలో జనసేన పోటీ చేయబోయే సీట్లపై మీడియా సోషల్ మీడియాలో నానా గోల జరుగుతోంది. జనసేన నేతలు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య లాంటి కాపు ప్రముఖులు కూడా మండిపోతున్నారు. ఎందుకంటే పొత్తులో జనసేనకు 25 సీట్ల కన్నా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు అంగీకరించలేదు కాబట్టి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ మిత్రపక్షాలను తొక్కేయడం మీదే ఉంటుంది. కానీ చంద్రబాబు ఆలోచనలకు పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా ఉండి 25 సీట్లే మహాప్రసాదంగా భావించారని తెలిసి పార్టీ ప్లస్ కాపు నేతలు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు, ఎందుకంటే కాపు ప్రముఖులు లేదా పార్టీ నేతల ఆలోచనల ప్రకారం నడుచుకోవడానికి పవన్ ఎప్పుడూ ఇష్టపడలేదు. ఎవరెంత ముత్తుకున్నా పవన్కి ఒక టార్గెట్ అనేది ఉంది. అదేంటంటే పార్టీ ఏమైపోయినా పర్వాలేదు, రాబోయే ఎన్నికలలో తాను గెలవాలి అంతే. పోయిన ఎన్నికలలో పోటీ చేసిన 2 ఎన్నికల్లోనూ ఓడిపోయిన పవన్ను ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి అండుకో ఏ రేంజ్లో ర్యాగింగ్ చేస్తున్నారో చూస్తున్నదే. ఆ ర్యాగింగ్ను తట్టుకోలేకపోతున్న పవన్ రాబోయే ఎన్నికలలో ఎలాగైనా సరే గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలన్నదే టార్గెట్గా పెట్టుకున్నారు. ఒంటరిగా పోటీ చేసినా బీజేపీతో మాత్రమే పొత్తున్నా తన టార్గెట్ రీచ్ కాలేనన్న విషయం పవన్కు బాగా తెలుసు. రాబోయే ఎన్నికలలో ఓడిపోతే తన పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకున్నారు. అందుకనే చంద్రబాబుతో చేతులు కలిపారు. టీడీపీతో పొత్తుంటే మాత్రమే తాను ఎమ్మెల్యేగా గెలవగలను అనే నమ్మకంతో పవన్ ఉన్నారు. కూటమి అధికారంలోకి రావడం, జనసేన పోటీ చేసే సీట్లలో గెలవడం, ఎన్ని సీట్లు తీసుకోవాలి, గెలుపు అవకాశాలు ఎన్నున్నాయి అనే విషయాలేవి పవన్ పట్టించుకోవడం లేదు. ఇక్కడే పవన్ను అంచనా వేయడంలో కాపులు జనసేన నేతలు ఫెయిల్ అయ్యారు. రాబోయే ఎన్నికలలో తాను గెలుస్తానా లేదా అన్నదొకటే పవన్ ఆలోచిస్తున్నది. కూటమి అధికారంలోకి రాకపోయినా పర్వాలేదు, తాను మాత్రం ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే అన్న పట్టుదలతో ఉన్నారు. టీడీపీ జనసేన పొత్తు, జగన్ను ఓడించడం, జనసేన పోటీ చేయబోయే సీట్లన్నీ ఉత్త సొల్లు కబుర్లని అర్థమైపోతోంది. తాను గెలిచి తీరాలన్న టార్గెట్ ప్రకారమే పవన్ నడుచుకుంటున్నారని తెలిసిపోతోంది. మిగిలినవన్నీ ఉత్త కథలు మాత్రమే.